నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. అందరికీ ముందుగా శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఉగాది విశిష్టత, ఉగాదికి ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ గురించి కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉగాది పచ్చడి విశిష్టత స్టోరీ అవన్నీ ఈ వీడియోలో చూసేయండి. బ్లాగ్ లో కూడా చేశానండి, బ్లాగ్ లాగా మొత్తం చూసేయండి లాస్ట్ వరకు. ఉగాది గురించి అండి బ్లాగ్ లాగా చేశాను. ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగు వారి మొదటి పండుగ కూడా ఉగాది. ఉ అంటే నక్షత్రం, గ అంటే గగనం, గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది అనే పదం యుగాది నుండి అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలను నంది మన తెలుగువారి, నాంది మన తెలుగువారి ఉగాది. ఉగాది పుట్టుక చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక కథ ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించాడు. మీకు స్టోరీ చెప్తాను కదా, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం మనమైతే. నేనైతే పూజ అది చేసేసుకున్నానండి. పూజ చేసుకుంటూ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వర్క్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను. దాంతోపాటు మన స్టోరీ కూడా వినేద్దాం. ఇంకా పదండి స్టోరీలోకి. ఒక కథనం ప్రకారం అంటే సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళాడంటండి. సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాది జరుపుకుంటామని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఉందండి స్టోరీ అనేది. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగువారి మొదటి పండుగ. ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోవడం, తలంటు స్నానాలు చేయడం, కొత్త బట్టలు ధరించడం జరుగుతుంది. ఈ రోజునే కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. వసంత ఋతువు ఆగమనం ప్రారంభమైన రోజు ఈ రోజును షట్రుచులు కలిపిన పచ్చడిని తయారు చేసుకుని తింటాము. షట్రుచులు గల పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్లుగా కలిపి తయారు చేస్తారు. పంచాంగ శ్రవణం కూడా చెప్పుకుంటాము. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తోంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగం, కారణం అనే 5 అంశాలు గురించి ప్రస్తావిస్తారు. అదే కాకుండా కవి సమ్మేళనం కూడా చేసుకుంటారు. సాయంకాలం కవులు ఒకే చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. ఈ పండుగని తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాడ, పుత్తాండు అనే పేరుతో, మలయాళులు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిలుగా, బెంగాలీలు పోయిల్గా, పోయిలాం బైక్ వైశాఖగా జరుపుకుంటారంటండి. మనమే కదండ ఈ పండుగ అనేది వారి వారి భాషల్లో రకరకాలుగా జరుపుకుంటారు. ఉగాదినే ఉగాది పండుగ దాని గురించి అదే విశిష్టత, పచ్చడి విశిష్టత చెప్తానన్నా కదా, అది కూడా ఈ వీడియోలో చూసేయండి. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమడి ఉంటుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీకి. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక అంటే, బెల్లం తీపి అనేది చేసుకుంటాం కదా, అది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి చెప్తుందంట. పచ్చి మామిడికాయ ముక్కలు, వగరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సాయంగా పనిచేస్తుందంట. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల నుంచి కూడా పరిస్థితులు అంటండి. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క మన జీవితంలో జరిగేదానికి కాబట్టి 6 రుచులు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా ఇదండి ఈ ఉగాది పచ్చడి విశిష్టత. ఈ స్టోరీ కూడా అంత.
అంతా బ్లాగ్ అంతా అయిపోయిందండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా పూజ అంతా చేసుకున్నాము. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. ఈవినింగ్ సహస్ర కొంచెం టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తుంది. ఇంతేనండి, మీరందరూ ఎలా యుగాది చేసుకున్నారో ఉగాది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియోస్ అన్ని చెక్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.